రోజు రోటీ చపాతి తినే వాళ్ళకి ఒకేసారి మంచి స్పైసీ సౌత్ ఇండియన్ థాలీ దొరికితే ఎలా ఉంటుంది? నార్త్ ఆడియన్స్కి జవాన్ సినిమా కరెక్ట్గా అలాగే ఉంటుంది. బాలీవుడ్ జోనర్ మూవీస్ బాగా తీయగలరేమో కానీ మంచి మాస్ మసాలా సినిమా తీయాలంటే మాత్రం దక్షిణాది దర్శకులు సిద్ధహస్తులు. సరే, ఇప్పుడు ఈ సినిమా గురించి నార్త్ ఇండియా నుంచి రాహుల్, సౌత్ ఇండియా నుంచి శ్రీనివాస్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. కమర్షియల్ సినిమాల్లో ఆడవాళ్ళకి ఇంత వెయిటేజ్ ఇవ్వడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇన్ఫాక్ట్ చాలా కొత్తగా అనిపించింది. జస్ట్ ఇంతకు ముందు బిగిల్ అనే సినిమా రిలీజ్ అయింది, అది నువ్వు చూడక ఇంత ఎక్సైట్ అవుతున్నావు, ఓసారి ఆ సినిమా చూసి చెప్పు. ఇంకోటి ఏంటంటారా, ఇందాక నుంచి లేడీస్ వెయిటేజ్ అంటున్నావు కదా, క్లైమాక్స్లో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారా? పేరెంటానికి వెళ్ళారా? క్లైమాక్స్లో షారుఖ్ ఖాన్ ఒక్కడే కదా ఫైటింగ్ చేసేది, వాళ్ళందరూ గదిలో కూర్చొని ఏం చేస్తున్నారా? అది పక్కనట్టు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో దీపికా పదుకొని క్యారెక్టర్ హైలైట్ అసలు. ఇందాక బిగిల్ అని చెప్పా కదా, దానికంటే ముందు మెర్సల్ అని ఒక సినిమా వచ్చింది, అందులో నిత్యమైన క్యారెక్టర్ నేను ఆల్రెడీ చూశాను కాబట్టి నాకు దీపికా పడుకోని క్యారెక్టర్ పెద్దగా కొత్తగా ఏమి అనిపించలేదు. ఆడాల గురించి వదిలే, అసలు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, ఆ రైతుల గురించి, ఆ హాస్పిటల్ గురించి లిటరల్లీ కన్నీళ్ళు వచ్చాయి తెలుసా. అరే, నాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి, అంటే జెంటిల్మెన్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇలాంటి సీన్లు కొన్ని వందలు చూశాను నేను. అరే, శంకరు మురుగదాస్ ఈ సినిమాలు చూడరంటారు మీరు? కరణ్ జోహర్, రోహిత్ శెట్టి, ఫరా ఖాన్, అనురాగ్ కశ్యప్, సరే అదంతా వదిలేసాయి. ఎస్ఆర్కే, కింగ్ ఖాన్ ఎలా ఉన్నాడు అసలు? యాక్షన్ ఎపిసోడ్స్లో ఇంత టెర్రిఫిక్గా షారుఖ్ ఖాన్ తన కెరీర్లోనే ఏ సినిమా లేదు. కత్తర్ నాకుంది దీనికి అని చెప్తూ ఇది నేను ఒప్పుకుంటా, ఈ లుక్ డ్యామ్ గుడ్. అది లెక్క మరి, అసలు విజయ్ సేతుపతి యాక్టింగ్ అదిరిపోయింది. విలనిజం అంటే అది, ఎంత స్టైలిష్గా విలన్ ఉండాలనేది ఈ సినిమాలో చూసాం మేము. అంటే విక్రమ్ వేద, సూపర్ డిలక్స్, మాస్టర్, పెట్ట, కలిసి వ్యవసాయ ఈ సినిమాలు నేను చూడలేదు అనమాట నువ్వు. వాటితో పోలిస్తే విజయ్ సేతుపతి యాక్టింగ్ బిలో పార్ అని చెప్పాలి తెలుసా. అయినా విజయ్ సేతుపతి చేసేది ఏముందిలే, స్క్రిప్ట్ అలా ఉంది. ఇదిగో నువ్వు స్క్రిప్ట్ని ఏమనుకో, అసలు సెకండ్ హాఫ్లో ఆ ఆర్మీ తాలూకు యాంగిల్ ఎవరు టచ్ చేయలేదు ఇప్పటి వరకు, అదిరిపోయింది స్క్రీన్ ప్లే. ఎస్, వెపన్స్ యాంగిల్ బాగుంది కానీ కొంచెం లాజికల్గా ఉండుంటే ఇంకా బాగుండేది. లాజికల్ అన్నీ పక్కన పెట్టు, అసలు నయన్తారా తా బాగా చేసింది, షీ డిజర్వ్స్ అన్ అప్లాస్. తమిళనాడులో నయన్తారాని లేడీ సూపర్ స్టార్ అంటారు తెలుసా నీకు? అనాలి మరి, అసలు ప్రియమణ్ అయితే కంటితో ఎక్స్ప్రెషన్స్ సూపర్, అసలు అర్జెంట్గా పరుత్తి వీరన్ సినిమా చూపించింటారు బాబు వీడికి. పరుత్తి వీరన్న, ఇవన్నీ సరే కానీ నాకు విషయం అర్థం కాల, హెలికాప్టర్ కొన్ని 1000 అడుగుల పైన కదా ఫ్లై అయ్యేది, అక్కడి నుంచి ఒక మనిషి పడిపోయి, అది కూడా వాటర్ ఫాల్స్లో రాళ్ల మీద పడిపోయి, ఆ మనిషి ఎలా బతుకుతాడు? అది ఎందుకు నాకు లాజిక్ అంత అర్థం కావట్లా. ఇంతకంటే దారుణాలు ఇంకా ఎన్నో చూసాం మేము తెలుసా. పారాషూట్ వేసుకుని పాకిస్తాన్ వెళ్ళని చూసావు నువ్వు? పారాషూట్ బిల్డింగ్ మీద నిలబడి పక్షికి సలాం కొట్టి డైరెక్ట్గా ట్రైన్ మీదకి దూడడం చూసావు నువ్వు? బుల్లెట్ గుండెకి తగిలి వెనక్కి వెళ్ళిపోవడం చూసావు నువ్వు? చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారా మీరు, ఇంకా చాలా చూడాల్సినవి. అంటే లాజిక్ సరిపోవట్లేదు కదా. ఏంటంటే బోల్డ్ లాజిక్, హీరో చచ్చిపోతే ఎలివేషన్ సీన్స్ ఏమవుతాయి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏమవుతాయి, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఏమవుతాయి, అనిరుద్ధ ఏం చేయాలి? ఒక్కటే గుర్తుపెట్టుకో, చంద్రయాన్ అయినా సాఫ్ట్ ల్యాండింగ్లో ఫెయిల్ అవచ్చేమో కానీ సౌత్ ఇండియన్ హీరో హిమాలయాల నుంచి కిందకు దూకినా సరే సాఫ్ట్ ల్యాండింగ్ అవుతాడు, ఇంట్రడక్షన్ సీన్కి డ్యాన్స్ చేస్తాడు, చీటికేసి వెళ్తాడు, అదిరా మాస్ పల్స్ అంటే అన్నీ సరే కానీ అసలు సంజయ్ దత్ ఎంట్రీ అదిరిపోలా? అసలు డైరెక్టర్ చాయిస్ అంటే అలా ఉండాలి. మంగత సినిమా యూట్యూబ్ లింక్ పంపించా? యూట్యూబ్ లింకేగా వచ్చింది, చూస్తా. కానీ నాకు అన్నిటికంటే నచ్చిన సీన్ అంటే తెలుసా, క్లైమాక్స్లో షారుఖ్ ఖాన్ ఎమోషనల్గా జనాలందరితో ఒక 8 నిమిషాల పాటు మాట్లాడి ఓటర్స్ అందరూ ఎంత బాధ్యతగా ఉండాలి, తమ ఓటుని ఎలా వినియోగించుకోవాలి, ఎవరికి వెయ్యాలి ఎవరికి వేయకూడదు, వేలెత్తి చూపించే లక్షణం ఎంత తప్పు అనేది ఆ 8 నిమిషాల పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది. అరే, సంపూర్ణేష్ బాబుతో మొదలుపెట్టి సూపర్ స్టార్ వరకు, మెగాస్టార్ వరకు క్లైమాక్స్ వస్తే అందరూ లెక్చర్లు ఇచ్చేవాళ్ళరా, కాబట్టి ఇది మాకు కొత్త ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 7-8 ఇయర్స్గా ఇలాంటి సీన్లు చూసి చూసి మాకు బోర్ కొట్టింది. కానీ ఈవీఎంలు దొంగతనం చేసి బ్లాక్మెయిల్ చేయడం చూసా, మాస్టర్ స్ట్రోక్ అది. నాకేమంత ఎక్సైటింగ్ అనిపించలేదా, ఇన్ఫ్యాక్ట్ కొంచెం సిల్లీ అనిపించదా? నువ్వేమన్నా చెప్పు, అట్లీస్ ఏ గ్రేట్ డైరెక్టర్ అంతే. మరి రాజమౌళి, శంకరు వీళ్ళందరూ ఫేడౌట్ అయిపోయినట్టేనా? అంటే అట్లీ ఇంకా బాలీవుడ్లో చాలా సినిమాలు చేయాలని నా కోరిక. బాబు, ఆ అట్లీని మీరే ఉంచుకోండి, మాకు చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ. అలా అన్నాడు ఏంటి? ఏది ఏమైనా సినిమా నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ జవాన్ 2, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సలార్, ప్రాజెక్ట్ కే, గుంటూరు కారం, గేమ్ చేంజర్, ఇండియన్ 2, ఓజీ. ఏడిడు